గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. కానీ కాంట్రాక్టు తీసుకున్న వారు పనుల్లో నాణ్యత పాటించకపోవడం వల్ల ఇప్పటి వరకు చేసిన డ్రైనేజీ పనులు వర్షానికి కొట్టుకుపోతున్నాయి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. దీనిని అయ్యప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి అప్పగించడం జరిగింది. కానీ గజ్వేల్ పట్టణంలోని పలు వార్డులలో పనులు నాసిరకంగా ఉన్నాయి. దాంతో పైప్లైన్ వేసిన తర్వాత అందులో వేసిన డస్ట్ నింపడం వల్ల అది కాస్త కాల్వగా ఏర్పడి రాకపోకలకు పూర్తిగా ఇబ్బందిగా మారుతున్నా ఇదేమి పట్టనట్టుగా సంబంధిత అధికారులు మాత్రం వ్యవహరిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ సీసీ రోడ్లపైన ఖాళీ స్టోన్ డస్ట్ మాత్రమే వేస్తున్నారు. అది కాస్త వర్షాలకు కొట్టుకుపోతుంది. కొన్ని కాలనీలలో 2 నెలల ముందు తీసిన గుంతలు సైతం ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. రాత్రిపూట అటుగా వెళ్లేవారు భయంతో రావాల్సి వస్తుంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలని, లేకపోతే గజ్వేల్ పట్టణంలో పలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజలు కోరుతున్నారు.